కుందు నదిలో కూడా వెడల్పు చేస్తాం. కుందు నదిలో ఇప్పుడు ఉన్న పరిస్థితులు కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఇంకా మెరుగ్గా మెరుగుపరిచేందుకు, నీళ్లను నీళ్ళ వల్ల ఈ గ్రామాలకు ఎటువంటి నష్టము కూడా జరగకుండా చూసుకునేందుకు కూడా చర్యలు కూడా చేపడతామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ఇది షార్ట్ టర్మ్ మెజర్స్ కింద చూస్తే ఇక చామకాలం గురించి కూడా నంద్యాలలోకి వచ్చినప్పుడు అవి ఇంతకుముందు చెప్పాడు. నాన్నగారు బతుకున్నప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఆలోచన చేసి ప్రొటెక్షన్ వాల్ కట్టాలి అని చెప్పి డిసైడ్ చేసి అప్పట్లో దాదాపుగా 100 కోట్లు రూపాయలు కేటాయింపులు చేసి దాదాపుగా కొంచెం మేరకు పనులు కూడా చేసిన తర్వాత నాన్న చనిపోయిన తర్వాత ఆ పనులన్నీ ఆగిపోవడం కూడా జరిగాయని చెప్పి కూడా మనం అంతా చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా మళ్ళీ కార్యక్రమాలు మళ్ళీ వదిలిపెట్టించే కార్యక్రమాలు చేస్తాం. ఖచ్చితంగా మన వాటికి సంబంధించిన ఎస్టిమేట్లు కూడా తయారు చేసి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్తాము. అదే మాదిరిగా షార్ట్ టర్మ్ మెజర్స్ కింద ఇప్పుడు జరిగిన పరిస్థితుల్లో వరదలు వచ్చిన పరిస్థితుల్లో ఈ 17 మండలాలకు సంబంధించి ఏదైతే వరదలకు గురయ్యాయో, ఏదైతే సివియర్లీ ఎఫెక్టెడ్ మండలాలు ఏదైతే 7 2 మున్సిపాలిటీలు ఏదైతే సివియర్గా ఎఫెక్ట్ అయ్యాయో, ఏదైతే మీ భూములకు సంబంధించి ఏదైతే దాదాపుగా 33,000 హెక్టార్లలో పంట నష్టం, హార్టికల్చర్ నష్టం దాదాపుగా 2,000 హెక్టార్లు ఏదైతే జరిగిందో, వీటి అందరికీ విషయంలో కూడా ఒకటే చెప్తా ఉన్నా, అందరికీ మంచి చేస్తాం, అందరికీ న్యాయం చేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. బియ్యం ఇచ్చే కార్యక్రమాల్లో 25 కేజీల బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1 లీటర్ పామాయిల్, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ పొటాటో ఇవన్నీ కూడా ఇవ్వడం వదిలిపెట్టేసేయండి అని చెప్పి కూడా కరెక్ట్ గానే చెప్తా ఉన్నాం. కూడా అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా తోడుగా ఉండే కార్యక్రమాలు చేయమని చెప్తాము. ఇవే కాకుండా గతంతో పోలిస్తే ఇచ్చే అమౌంట్లు కూడా ఏదైతే రైతులకు కానీ ఇళ్ళకు కానీ డ్యామేజ్ జరిగినప్పుడు, నష్టం జరిగినప్పుడు పశువులకు కానీ ఏదైనా వీటి అన్నిటి విషయాలలో కూడా ఇంతకు ముందు ఇచ్చేదానికన్నా కూడా 15% పెంచి కాంపన్సేషన్ ఇచ్చే దానికోసం పూర్తిగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా అధికారులను చెప్తా ఉన్నాం. ఇవన్నీ కూడా కాక ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏదైనా వంట వచ్చినప్పుడు ఎవరు పట్టించుకుని ఇచ్చే కార్యక్రమమే చేయరు. ఆ ఇచ్చేది కూడా ఇంతకుముందు 10 కేజీలు బియ్యం ఇచ్చే పరిస్థితి మాత్రమే ఉండే పరిస్థితిని పూర్తిగా మారుస్తూ 25 కేజీలు దాకా కూడా తీసుకొని పోయి సహాయం చేయమని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇవన్నీ కాకుండా ప్రతి ఇంటికి కూడా కలెక్టర్ గారి గిఫ్ట్గా చెప్తా ఉన్నాం సమక్షంలో, ప్రతి ఇంటికి కూడా ప్రతి కుటుంబానికి 2,000 రూపాయలు అదనముగా ఇవ్వమని గిఫ్ట్గా చెప్తా ఉన్నాం. ఇవన్నీ ఇచ్చేది కాక ప్రతి ఇంటికి అదనముగా ఇంతకుముందు ఎప్పుడు జరగిన విధంగా 2,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా ఇవ్వమని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆదేశం కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ప్రతి అధికారిని కూడా మరొకసారి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, కలెక్టర్ గారి దగ్గర నుంచి ప్రతి అధికారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటి, కలెక్టర్ గారి కార్యాలయంలో ఒక సెల్ పెట్టండి. కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒక సెల్ పెట్టండి. ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడైనా కూడా అధికారి పట్టించుకోవడం లేదు, స్పందించడం లేదు మాకు అని చెప్పి ఎవరైనా గ్రీవెన్స్ ఉంటే నేరుగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు. కలెక్టర్ దగ్గర ఒక సెల్ పెట్టమని చెప్తున్నాను. కలెక్టర్ అక్కడ కంప్లైంట్ తీసుకుంటాడు, వెంటనే కలెక్టర్ గారు స్పందిస్తారని కూడా హామీ ఇస్తా ఉన్నాం. కలెక్టర్ గారి తరఫున లిబర్టీ తీసుకుంటాం. అదేవిధంగా అధికారులకు కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దీనంతా కూడా లిబరల్గా ఉండండి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చూడాలని చెప్పి ఆరాటంతోనే మీ ప్రతి అడుగు వేయండి అని చెప్పి ప్రతి అధికారికి కూడా చెప్తా ఉన్నా. ప్రతి అధికారి కూడా లిబరల్గా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయండి అని చెప్పి ప్రతి అధికారికి కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. హాయ్, నేను మీ సమీర భరద్వాజ్ని. నంద్యాల న్యూస్ 9కి సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.